సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మొట్టమొదటి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయటం అభినందనీయమని డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని నయానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎం స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల్లో బాల్యం నుంచే ఉన్న క్రీడా సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు క్రీడా పాఠశాలలు దోహదపడతాయన్నారు. పిల్లల అభిరుచుల్ని బట్టి తల్లిదండ్రులు క్రీడా పాఠశాలలో చేర్పిస్తే క్రీడల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధిస్తారన్నారు. ఎన్ఐఎస్ కోచ్ల చేత ఎంతో అద్భుతంగా ఈ ఎన్ఆర్ఎం స్పోర్ట్స్ స్కూల్ అనేటువంటిది ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా డీఎస్పీ గారు, సిఐ గారు, అలాగే డాక్టర్ గారు, ఎంఈఓ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే గల్లీల్లో ఆడుకునేటువంటి ప్రతి క్రీడాకారుని కూడా జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే మా యొక్క ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో తల్లిదండ్రులందరూ కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్దామనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎన్ఆర్ఎం స్పోర్ట్స్ స్కూల్ తెలంగాణ 4 స్కూలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఏర్పాటానికి ముఖ్య కారణాలు రైతు కొడుకులాగానే ఉండిపోతున్నారు, కూలి కొడుకు కొడుకులాగే ఉండిపోతున్నారు. అదేవిధంగా ఎంఏఎస్ కోచ్లతో వీళ్ళకి శిక్షణ ఇచ్చి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఆడించాలన్నదే మాకు లక్ష్యంగా పెట్టుకొని